ప్రజల వద్దకే పాలన మంచి కార్యక్రమం అన్నారు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ. ప్రజలు వారి అవసరాలను దరఖాస్తులో నింపి ఇవ్వాలన్నారు. నిజామాబాద్ నగరంలోని 26వ డివిజన్ లో శివాజీనగర్ గౌడ సంఘంలో ప్రజా పాలనా కార్యక్రమాన్ని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజాపాలన ఉద్దేశమే ప్రజల వద్దకు ప్రభుత్వం అన్నారు. నగరంలో ప్రజాపాలనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు కింది స్థాయి వరకు చేరేదాకా ఉండాలని అన్నారు. ఎవరికీ ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 6 గ్యారంటీ పథకాలే కాకుండా ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే జనరల్ కౌంటర్ ద్వారా మీరు దరఖాస్తు చేయాలని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది అని అన్నారు. దరఖాస్తు ఫారం లో తప్పులు లేకుండా చూసి నింపాలని అన్నారు. అధికారులు ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. ప్రతి డివిజన్ లో 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరు ఇబ్బంది కంగారు పడకుండా నేటితో కాకుండా 6వ తేదీ వరకు కొనసాగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి శ్యామ్, స్థానిక కార్పొరేటర్ బంటు వైష్ణవి, రాము అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలు మేము ప్రజలకు అమలు చేస్తాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు మేనిఫెస్టోలో కూడా అనేక అంశాలు చేర్చబడ్డాయి. మొట్టమొదటగా ఈ 100 రోజుల్లోపు మేము 6 గ్యారంటీలని ప్రజలకు అమలు చేస్తామని చెప్పడము, దీన్ని మేము భారతీయ జనతా పార్టీ మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉంది. ఈ 6 గ్యారంటీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రజల నుండి ఫామ్స్ తీసుకొని అవన్నీ కూడా తర్వాత స్క్రూటినీ చేసి అవన్నీ కూడా పరిశీలించి ఏదైతే వాళ్ళు ఇల్లు లేని వారికి ఇల్లు, ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం, వాళ్ళు రేవంత్ రెడ్డి సీఎం గారు ఆయన పదవి చేపట్టగానే 2 రోజుల్లో 2 పథకాలు అమలుపరచడం జరిగింది. మొదటిది రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు, అది ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుందని కూడా మేము అనుకుంటా ఉన్నాం. దాంతోపాటు మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు స్టార్ట్ అయింది. ఈరోజు ఫార్మ్స్లో ఏదైతే 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, ఆ తర్వాత 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఆర్థిక సహాయం ఇవి. దీంతోపాటు రైతులకు రైతు భరోసా పథకం, ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఎకరానికి రైతుకు కూలీకి, వ్యవసాయ కూలీలకు 12,000 ఏటా. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు పథకము, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి, అమర వీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు. దాంతోపాటు గృహజ్యోతి పథకం, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. దాని తర్వాత చేయూత పథకము, పెన్షన్ 4,000 రూపాయల పథకము, ఇవన్నీ కూడా మేము ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాము. మీరు ఈ సెంటర్లకు వచ్చి ఈరోజు నుంచి ప్రారంభించిన ఈ సెంటర్లు 6వ తారీఖు వరకు 8 రోజులు పనిచేస్తాయి. దీంట్లో ప్రతిరోజు 8 డివిజన్లలో అధికారులు ఈ అప్లికేషన్ ఫామ్లు స్వీకరించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి డివిజన్లో ఈరోజు 2 కౌంటర్లు హెల్ప్ డెస్క్లు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా ఈ పథకాలని, మీకు అవసరం ఉన్న పథకాలని ఆ ఫామ్లో చేర్చి మీరు లబ్ధి పొందాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీకు తెలి వేరే వాళ్ళకు కూడా, మీతో పాటు మీ బంధుమిత్రులకు కూడా ఈ సమాచారం తెలియజేయాలి. కార్పొరేషన్ నుండి ఒకరోజు ముందు ఆ రోజు ప్రొద్దున ఏ డివిజన్లో అయితే అధికారులు వచ్చి ఈ